హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది సన్షా రెడ్డి. సో ఈరోజు ఒక కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మనందరికీ తెలుసు బీట్రూట్ చాలా మంచిదని, మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి, స్పెషల్గా ఐరన్ అండ్ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందని. బట్ డైట్లో మాత్రం ఇంక్లూడ్ చేసుకోలేము, ఎందుకంటే దాని టేస్ట్ వల్ల. స్పెషల్గా అడల్సెన్స్ గర్ల్స్, కిడ్స్ అండ్ ఉమెన్స్కి ఐరన్ డెఫిషియన్సీ అన్నది కామన్ ప్రాబ్లం అయిపోయింది. అవి ఇంప్రూవ్ అవ్వడానికి బీట్రూట్తో డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయండి. సో ఈరోజు నేను బీట్రూట్ హల్వా చూపిస్తున్నాను. సో దానికోసం ఒక బీట్రూట్ తీసుకొని ఇట్లా గ్రేట్ చేసుకోవాలి. ఇది ఒక స్వీట్ డిష్ కాబట్టి ఎవరికైతే బీట్రూట్ నచ్చదో వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. కలర్ మంచిగా వస్తుందని చెప్పేసి నేను, మా అబ్బాయి ఏదో ఒకటి ఆడుకుంటూ ఉన్నాము. బీట్రూట్ స్కిన్కి కూడా చాలా మంచిది, రెగ్యులర్గా యూజ్ చేస్తే మంచి గ్లో వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్ బీట్రూట్ తురుము వేసుకోవాలి. దాంట్లోనే 1 3 స్పూన్స్ రాగి పౌడర్ వేసుకోండి. రాగిలో కాల్షియం ఉంటుంది, సో మన బోన్ డెన్సిటీని పెంచడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక ఏదైనా జాలి పెట్టుకొని ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇది మనం హల్వా లాగా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ టెక్స్చర్ రావడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ డిష్లోకి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే క్యాషూస్ యూజ్ చేస్తున్నాను. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో బెల్లం వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని అది జస్ట్ కరిగిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనము ఏదైతే బీట్రూట్ జ్యూస్ పక్కన పెట్టుకున్నామో అది ఇప్పుడు దాంట్లో యాడ్ చేసేయాలి. దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. నేనైతే 4 టీ స్పూన్స్ ఘీ యూజ్ చేశాను. మధ్య మధ్యలో ఘీ వేస్తూ ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలి. అప్పుడు మనకి ఇట్లా గ్లాసీగా హల్వా లాంటి టెక్స్చర్ వస్తుంది. ఇది మనం 2 వేస్లో తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే బాంబే కరాచీ హల్వా ఉంటుంది కదా, మన ప్లేట్కి నెయ్యి రాసి అట్లా పెట్టేసి కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం పీసెస్ కట్ చేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నట్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇట్లా స్మూత్ టెక్స్చర్ వస్తుంది మీకు. ఈ టైంలోనే ఒక ప్లేట్లో వేసేసి మనము గట్టిపడిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే ఇట్లా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. See you in the next video.